కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. వైరస్ ప్రభావం చిన్నపిల్లలపై మరియు ముసలివాళ్లపై ఎక్కువ ఉంటుందనే కారణంగా ఇప్పట్లో స్కూల్స్ తెరిచే ఆలోచనలో ప్రభుత్వాలు లేనట్టు కనిపిస్తుంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందజేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూపాధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 60,000 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 30 నుండి 40% మందికే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తే మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా విద్యార్థులకు 5,000 నుండి 6,000 రూపాయల వరకు విలువ గల స్మార్ట్ ఫోన్లు అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.